ఫ్రెండ్స్, ఈ వీడియోకి సంబంధించిన పీడిఎఫ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. టెక్స్ట్ బుక్ నుండి బిట్ మిస్ అవ్వకుండా కంటెంట్ ప్రిపేర్ చేసాం, అదేవిధంగా మెథడాలజీ కూడా ప్రిపేర్ చేయడం జరిగింది. ఇప్పుడు 2023 డిసెంబర్లో కొత్తగా ప్రవేశపెట్టిన శ్వాస స్టడీస్ బిఎడ్ మెథడాలజీ నుంచి లెసన్స్ అనేవి మనం నేర్చుకుంటూ ఉన్నాం. అందులో భాగంగానే థర్డ్ లెసన్ సాంఘిక శాస్త్రం పాఠ్య ప్రణాళిక విద్యా ప్రణాళిక ఈ యొక్క లెసన్ గురించి ఈ వీడియోలో పార్ట్ వన్ భాగంగా నేర్చుకుందాం. ఇక్కడ చూసినట్లయితే విద్యా ప్రణాళిక భావన, ఈ విద్యా ప్రణాళికను ఆంగ్లంలో కరికులం అంటారు. విద్యా ప్రణాళికను. ఇది కరిరే అనే పదం నుండి ఉద్భవించింది. ఈ కరిరే అనేది లాటిన్ భాషా పదం. అంటే అర్థం ఏంటి? రన్వే అని అర్థం. దీనిని ధావన పదం అంటారు లేదా పరుగు అని అర్థం. ఒక వ్యక్తి గమ్యస్థానం చేరుకోవడానికి పరిగెత్తే మార్గం అని కరికులాన్ని చెప్పవచ్చు. తర్వాత, సాధారణంగా విద్యార్థి పాఠశాలలో చేయవలసిన అంశాల జాబితా అనే అర్థంలో ఈ కరికులను వాడతారు. కరికులాన్ని ఏ అర్థంతో వాడతారు అంటే, సాధారణంగా విద్యార్థి పాఠశాలలో చేయవలసిన అంశాల జాబితా అనే అర్థంలో వాడతారు. ఇక్కడ కరికులం అనగా విద్యా సంస్థ ఎంపిక చేసి సంఘటిత పరిచిన మొత్తం బోధనాభ్యసన కార్యక్రమాల సముదాయం. ఎవరు ఎంపిక చేస్తారు అంటే విద్యా సంస్థ. ఈ విద్యా సంస్థ ఎంపిక చేసి సంఘటిత పరిచిన మొత్తం బోధనాభ్యసన కార్యక్రమాల సముదాయమే ఈ యొక్క విద్యా ప్రణాళిక. విద్య అంతిమ లక్ష్యానికి వాస్తవ రూపం ఇచ్చి ఆచరణలో పెట్టడానికి ఉపాధ్యాయునికి అందుబాటులో ఉండేది అని ఈ కరికులం చెప్పవచ్చు. ఈ యొక్క విద్యా ప్రణాళిక అని చెప్పవచ్చు. ఇంతకుముందు దీన్ని ఏ విధంగా పేర్కొనేవారు అంటే, విద్యార్థి అవసరాలు బట్టి కాకుండా విద్యా ప్రణాళిక వేత్తల దృష్టికోణంలో ఈ యొక్క విద్యా ప్రణాళిక అనేది ఏర్పడేది. అంటే విద్యార్థి అవసరాలను దృష్టిలో పెట్టుకోకుండా విద్యావేత్తలు ఎవరైతే ఉంటారో వారి అవసరాల దృష్ట్యా ఈ యొక్క విద్యా ప్రణాళిక ఇంతకుముందు ఉండేది. అయితే ప్రస్తుతం ఏ విధంగా ఉంది అంటే, విద్యార్థి పొందే అభ్యసన అనుభవాల సముదాయమే విద్యా ప్రణాళిక. ఇది ప్రస్తుత భావన. ఈ ప్రణాళిక ఉపాధ్యాయులకు విద్యార్థులకు కావలసిన మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది. విద్యా ప్రణాళిక అనేది ఉపాధ్యాయులకు విద్యార్థులకు వీరికి కావలసిన మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది. అదేవిధంగా విద్యా ప్రణాళిక యొక్క నిర్వచనాలు, ఇందులో క్రో అండ్ క్రో ఈయన ఏమని పేర్కొన్నాడు అంటే, విద్యార్థి మానసికంగా, శారీరకంగా, భావవేశపరంగా, ఆధ్యాత్మికంగా, నైతికంగా వికాసం చెందేటట్లు చేసే పాఠశాల కార్యక్రమాల మొత్తమే విద్యా ప్రణాళిక అని క్రో అండ్ క్రో పేర్కొన్నాడు. ఏమన్నాడు ఈయన అంటే, విద్యార్థి యొక్క మానసికంగా, శారీరకంగా, భావావేశపరంగా, ఆధ్యాత్మికంగా, నైతికంగా వికాసం చెందేటట్లు చేసే పాఠశాల కార్యక్రమాల మొత్తమే విద్యా ప్రణాళిక, క్రో అండ్ క్రో పేర్కొన్నాడు. తర్వాత ముర్రే, శిశువుకు ఏ అనుభవాలు పాఠశాల ఏ విధంగా వినియోగిస్తుందో అవన్నీ కూడా, అంటే పాఠశాల వినియోగించే అనుభవాలన్నింటినీ కలిపి విద్యా ప్రణాళిక అని ముర్రే పేర్కొన్నాడు. తర్వాత శాలం మరియు అలెగ్జాండర్, వీరిద్దరూ కూడా ఏమని పేర్కొన్నారు అంటే, విద్యా ప్రణాళిక అంటే కేవలం విద్యార్థుల పాఠశాలలో నేర్చుకోవలసిన విషయవస్తువు కాదు. విద్యార్థులు ఉపాధ్యాయులు ఆశించే లక్ష్యాలు, ఉపాధ్యాయులు ఏ లక్ష్యాలు అయితే ఆశిస్తారో, ఆ లక్ష్యాలు ఏ అనుభవాల ద్వారా సాధిస్తారో అవన్నీ కూడా విద్యా ప్రణాళికలో ఉంటాయి అని సేలర్ అలెగ్జాండర్ పేర్కొన్నారు. అంటే ఉపాధ్యాయులు ఆశించే లక్ష్యాలన్నీ కూడా ఏ అనుభవాల ద్వారా సాధిస్తారో అవన్నీ విద్యా ప్రణాళికే అని సేలర్ అలెగ్జాండర్ పేర్కోవడం జరిగింది. తర్వాత సెకండరీ విద్యా కమిషన్, 1952-53 ఈ కాలంలో సెకండరీ విద్యా కమిషన్ ఏర్పడింది. ఈ విద్యా కమిషన్ ప్రకారము విద్యా ప్రణాళిక పాఠశాలలో సాంప్రదాయకంగా బోధించే విద్యా విషయాలు కాదు. సెకండరీ విద్యా కమిషన్ పేర్కొంటుంది విద్యా ప్రణాళిక అంటే పాఠశాలలో సాంప్రదాయంగా బోధించే విద్యా విషయాలు కాదు. గ్రంథాలయంలోనూ, పాఠశాలలోనూ, వర్క్షాపులోనూ అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి.
ఈ విధంగా పాఠశాల జీవితం యావత్తు మొత్తం విద్యా ప్రణాళిక అని చెప్పేసి సెకండరీ విద్యా కమిషన్ పేర్కొంది. అంటే కేవలం పాఠశాలలో బోధించే విషయాలు మాత్రమే కాదు, గ్రంథాలయంలోను, ప్రయోగశాలలోను, వర్క్షాప్లోను అనేక కార్యక్రమాలు జరుగుతాయి. వీటన్నింటి యొక్క జీవిత యావత్తే విద్యా ప్రణాళిక అని సెకండరీ విద్యా కమిషన్ పేర్కొంది. తర్వాత ఆల్బర్టీ అండ్ ఆల్బర్టీ. పాఠశాల తన విద్యా లక్ష్యాలు సాధించడానికి విద్యార్థి నిర్వహించే కార్యకలాపాల సమరూపమే విద్యా ప్రణాళిక. పాఠశాల యొక్క లక్ష్యాలు సాధించుకోవడానికి నిర్వహించే కార్యకలాపాల సమరూపమే విద్యా ప్రణాళిక అని ఆల్బర్టీ అండ్ ఆల్బర్టీ పేర్కొన్నారు. ఈ అన్నింటి నిర్వచనాలు బట్టి మనకి ఏమర్థమవుతుంది అంటే, విద్యా ప్రణాళిక అంటే విద్యార్థి పాఠశాల లోపల వెలుపల పొందే సమస్త అభ్యసన అనుభవాలతో కూడిందే విద్యా ప్రణాళిక అని మనకు అర్థమవుతుంది. తర్వాత విద్యా ప్రణాళిక స్వభావం పరిధి. ఈ విద్యా ప్రణాళిక అనేది మారుతున్న విధానాలకు అనుకూలంగా ఉండాలి. మారుతున్న విధానాల యొక్క అనుగుణంగా విద్యా ప్రణాళిక అనేది ఉండాలి. ఈ ప్రణాళిక మానసిక స్థాయి, వైయక్తిక భేదాలు దృష్టిలో ఉంచుకొని నిర్మించబడుతుంది. ఈ ప్రణాళిక అనేది మానసిక స్థాయి, వైయక్తిక భేదాలు దృష్టిలో ఉంచుకొని నిర్మించబడుతుంది. ఉపాధ్యాయులకు, విద్యార్థులకు కూడా ఈ ప్రణాళిక మార్గదర్శకత్వంగా ఉంటుంది. విద్యార్థులు ఎప్పుడు, ఏమి, ఎలా, ఏ పద్ధతిలో నేర్చుకోవాలి అనేది నిర్ధారిస్తుంది. విద్యా ప్రణాళిక ఎప్పుడు నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి, ఏ పద్ధతిలో నేర్చుకోవాలి, వీటన్నింటి అంశాలను కూడా నిర్ధారిస్తుంది. ఇక్కడ జాకబ్సన్ 1970 విద్యా ప్రణాళిక రూపొందించేటప్పుడు పరిగణలోకి తీసుకోవలసిన అంశాలు సూచించాడు. జాకబ్సన్ విద్యా ప్రణాళిక రూపొందించేటప్పుడు పరిగణలోకి తీసుకునే అంశాలను సూచించాడు. అవేంటి అంటే, విద్యార్థి యొక్క స్వభావాన్ని పరిగణలోకి తీసుకోవాలి, సమాజం యొక్క స్వభావాన్ని కూడా తీసుకోవాలి, విషయ స్వభావాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి అని చెప్పి జాకబ్సన్ పేర్కొన్నాడు. తర్వాత విద్యా ప్రణాళిక విద్యా వ్యవస్థకు మూలాధారం. విద్యా వ్యవస్థకు మూలాధారం. తర్వాత విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రాలు. ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో ఈ టాపిక్ గురించి డీటెయిల్గా నేర్చుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.